బయటపడింది అసలు నిజం కొద్దిసేపటి క్రితమే సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో బయటపడ్డారట అమిత్ షా సో నిజంగానే కోపంతో అమిత్ షా అయితే రగిలిపోతున్నారు నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడంలో మరి దీనికి బీజేపీ కూడా సహకారం చేసిందని చంద్రబాబు అరెస్ట్కి వైసీపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకునేది కూడా అమిత్ షా అని అందరూ చెప్తున్నారు కానీ ఇందులో నిజం లేదని సారాంశం ఎందుకంటే చంద్రబాబుకి సంబంధించిన విషయంలో అయితే మరి ఇక్కడ ఏం జరుగుతోంది అసలు అమిత్ షాకి బీజేపీకి అసలు ఈ విషయంలో ఏంటి సంబంధం అంటే చంద్రబాబు ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆయన అరెస్ట్ చేసే ఆధారాలు కూడా సబ్మిట్ చేయలేదు అలాగే గవర్నమెంట్ కి సైత న్యూస్ వెళ్ళలేదు ఈ విషయంపై అయితే చంద్రబాబు కోసం మరి స్పందించాల్సి వచ్చింది జగన్ సో జలాశయానికి సంబంధించి విషయంలో అక్కడి నుంచి నీరు రానియకుండా అడ్డుకట్ట వేస్తే ఇంకేమైనా ఉందా ఈ అడ్డుకట్ట వల్ల అయితే మొత్తం ఊరి గ్రామాలు కొట్టుకుపోతాయంటూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతుంది అభిమానులు కూడా ఈ విషయం గురించి తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో ప్రస్తుతం ఈ విషయాలన్నీ కూడా సోషల్ మీడియాలో సైతం గా మారుతోంది చంద్రబాబు కోసం మరి జూనియర్ ఎన్టీఆర్ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వస్తున్నారు కానీ మరి తన దగ్గర నుంచి పవర్ అనేది అది లాగేసుకుంటుందంటూ మరి తనకి తెలిసిన విషయాన్ని తెలియని విషయాన్ని కూడా అర్థం చేసుకున్నట్టుకైతే సమాచారం కాబట్టి చంద్రబాబు విషయంలో కేంద్రం యొక్క అనుమతి అస్సలు లేదని వాళ్ళు చెప్పారు అంతేకాని మరి ఇది కేంద్రం తనతో ఆడకూడదనేటువంటి విషయం అయితే కాదు సో చంద్రబాబుకి సంబంధించిన విషయాల్లో అమిత్ షా ఇంకా మోదీ నిర్ణయం తీసుకున్నారనేది పూర్తిగా అబద్ధం ఈ విషయాలు జూనియర్ ఎన్టీఆర్ మిగతా వాళ్ళనికి చెప్పడంతో చంద్రబాబుని కలిసారట అమిత్ షా